హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ అవర్ సమాచార్ ప్రోగ్రామ్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం సమాచార్ పేరుతో ఒక బ్యూటిఫుల్లీ సైంటిఫికల్లీ డిజైన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్, లాస్ట్ 12 మంత్స్ న్యూస్లో ఉన్నటువంటి 120+ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఆర్ రిలవెంట్ ఫర్ యువర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మల్టిపుల్ టాపిక్స్ నుంచి, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ నుంచి మల్టిపుల్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి చాలా టాపిక్స్ ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా టాపిక్స్ మనం మాట్లాడుకున్నాం. ఎకానమీకి సంబంధించి కూడా చాలా టాపిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా మనం చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే 100+ టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, ఇన్డెప్త్ మనం కవర్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఎందుకు కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 మెయిన్స్కి వెరీ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేటటువంటి విషయాన్ని నేను మన క్లాసెస్లోని చెప్పడంతో పాటుగా, రీసెంట్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ పేపర్స్ మీరు గమనించినా, క్లోజ్గా అబ్జర్వ్ చేసినా, ఇదే విషయం మీలో ప్రతి ఒక్కరికి తెలుస్తుందమ్మా. ఓకేనా? కరెంట్ అఫైర్స్ 100% మీకు చాలా వాల్యుడేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కావాల్సిన డేటాని ఇస్తాయి, కావాల్సినటువంటి ఫ్యాక్ట్స్ అనేటటువంటి ఏవైతే ఉంటాయో అవి మీకు లభిస్తాయి. అండ్ దాంతోపాటు వేరియస్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు చాలా అవగాహన అనేటటువంటిది వస్తుంది. సో చక్కగా మన సెషన్స్ మీరు ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. ఆల్ ద 3 టాపిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్, మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో తప్పకుండా క్వశ్చన్ ఎపీర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి టాపిక్స్. ఎస్పెషల్లీ ద ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో ఎస్ఏకి, జనరల్ ఎస్ఏకి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా మాట్లాడదాం. ఓకేనా? వినాలన్నాను. So first up, let us look at the first topic of our today's discussion, that is freebies, a double-edged sword. Uchitalu, rendu vaipula padunnatuvanti oka pramadakaramainatuvanti kaddam. Idi exact thing meeku general essay lo question kinda raavachu. Exact statement edaithe undo general essay lo question kinda raavachu. Especially 2024 being an election year, tappakunda election transparency ki sambandhinchi, free and fair election sambandhinchi, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించి, ఎలక్షన్ కమిషన్ అండ్ ఇట్స్ రోల్ గురించి మీకు క్వశ్చన్స్ ఎప్పేర్ అయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో అందుకే ఎలక్షన్ సంబంధించి ఆల్ ద రిలవెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద మీకు అవగాహన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మరి దిస్ ఫ్రీబీస్ లేదా ఉచితాలు అని తెలుగులో అంటాము, దాని గురించి మనం మాట్లాడాలి. ఫ్రీబీస్కి, వెల్ఫేర్ స్కీమ్స్కి, సంక్షేమ పథకాలకి మధ్య ఉన్నటువంటి ఆ సన్నని తేడా ఏదైతే ఉందో దాని గురించి మీకు అవగాహన అనేటటువంటి ఉండాలి. అండ్ ఫ్రీబీస్ని ఎందుకు ఒక డబుల్ ఎడ్జ్ వర్డ్ కింద అండం అనేటటువంటి జరిగింది, బికాస్ ఇట్ హ్యాడ్ బోత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో లెట్ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీబీస్ అండ్ లెట్ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెనిస్ట్ ఫ్రీబీస్. ఫ్రీబీస్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఉచితాలకి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్తో, ఎలాంటి రేషనాలిటీతో ముందుకు వస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకునండి, కాంటెక్స్ట్తో సహా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. You all know that our country, India, follows electoral democracy. Isn't it? మన భారతదేశం ఏదైతే ఉందో, మన భారతదేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో అది ఫాలో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. When I say this word democracy, that simply means power rests in the hands of the people. ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ అధికారం ఉన్నట్లయితే, ఆ అధికారం ద్వారా ఒక ప్రభుత్వం అనేటటువంటిది, ఒక పొలిటికల్ సిస్టమ్ అనేటటువంటిది ఏర్పడితే దాన్ని ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లేదా డెమోక్రటిక్ సిస్టమ్, ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? అండ్ సిన్స్ ఇండియా ఫాలోస్ ఎలక్టోరల్ డెమోక్రసీ, ఎవ్రీ 5 ఇయర్స్, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి, వి స్టాండ్ ఇన్ లాంగ్ క్యూస్ అండ్ వి ఎక్సర్సైజ్ ద రైట్ టు ఫ్రాంచైజ్ టు ఎలక్టర్ రిప్రజెంటేటివ్స్. మనం చాలా లాంగ్ క్యూస్లో చాలా గంటల తరబడి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి నిలబడి మన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళకి మనం ఎటువంటి అధికారం ఇస్తాం, మా తరపున చట్టాలు చేయండి అయ్యా, మా సంక్షేమం కోసం డెసిషన్స్ తీసుకోండి అయ్యా, నిర్ణయాలు తీసుకోండి అయ్యా, మమ్మల్ని పరిపాలించండి అయ్యా, మా అభ్యున్నతి కోసం ఆలోచించండి అయ్యా అని చెప్పి మనం వాళ్ళకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? బై ఎలక్టింగ్, బై ఎక్సర్సైజింగ్ ద రైట్ టు ఓట్ అండ్ ఎలక్టింగ్ ఎ రిప్రజెంటేటివ్, వీఆర్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ ద రైట్ టు మేక్ లాస్ అండ్ రూలర్స్. Isn't it as simple as that? Right, Mari. Mari, electoral democracy edaithe undo deeniki chaala chaala threats anedetuvanti unnayamma. Elanti threats anedetuvanti undayi prajaswamya vyavasthaki
ఎటువంటి సవాళ్ళు అనేటటువంటి ఫేస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో జాతర గుర్తుపెట్టుకోండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అప్హోల్డ్ ద సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ, ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. డెమోక్రసీ అంటే ఏంటి? పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్, రైట్? మరి ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్నుకోబడడం కాకుండా ఏమైనా మ్యానిపులేషన్స్ జరిగి వేరే వాళ్ళు ఎన్నుకోబడితే నిజంగా ప్రజల చేతుల్లో పవర్ అనేటువంటిది ఉన్నట్టా? ఉన్నట్టు కాదు. సో డెమోక్రసీ అనేటువంటిది అప్హోల్డ్ అవుతున్నట్టా? అప్హోల్డ్ అవుతున్నట్టు కాదు. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని అప్హోల్డ్ చేయడం అనేటువంటిది, ఎన్ష్యూర్ చేయడం అనేటువంటిది, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ అండ్ టు స్టెబిలైజ్ టు స్ట్రెంగ్థెన్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఇన్ ఇండియా, ఇజంట్ ఇట్? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థ్రెట్ అనేటువంటిది ఏంటి? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాల్లోకి క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడం అనేటువంటిది కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి విరుద్ధంగా మనం చెప్పొచ్చు, ఇజంట్ ఇట్? ఈ ఎవరైతే పాలిటిక్స్లోకి ప్రవేశిస్తారే, క్రిమినల్స్, నేరస్తులు అయితే ప్రవేశిస్తారో వాళ్ళు అధికారం చేపట్టగానే ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది? వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజల యొక్క ప్రయోజనాల కోసం కాకుండా. లేకపోతే ఎలక్షన్స్లో ఏ విధంగా అయినా గెలవడానికి ద ఎంటైర్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాని కారణంగా ఏం జరుగుతుంది? ద స్పిరిట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో అది అండర్మైన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థ్రెట్, రీసెంట్ థ్రెట్ చూడండి, మనకి ఎప్పుడైతే సోషల్ మీడియా ఏ స్టార్ట్ అయిందో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థ్రెట్ కింద మనం చెప్పొచ్చు ఫర్ ఎలక్టోరల్ డెమోక్రసీ. ఎందుకు సార్? మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ ఫేక్ న్యూస్ డెమోక్రసీకి ఎలా థ్రెట్ కింద అవుతుంది, ఛాలెంజ్ కింద అవుతుంది? ఎగ్జాంపుల్ ద్వారా చెప్పండి సార్. వెరీ సింపుల్, చూడండి అమ్మా, పీపుల్ వాళ్ళ కన్సెన్స్తో పలానా నాయకుడు అయితే నాకు మంచి చేస్తాడు అని ఒక అవగాహన ఉందనుకోండి, రైట్? అయితే పీపుల్ యొక్క కన్సైన్స్ని మ్యానిపులేట్ చేయడానికి, పీపుల్ ఒక నాయకుడి గురించి ఏమనుకుంటున్నారు దాన్ని మేనేజ్ చేయడానికి ఏం చేయొచ్చు? మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసే అవకాశం ఉంది. పలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, అవినీతి సొమ్ము అనేటువంటిది ఉంది అనే పుకారు సృష్టించవచ్చు. పలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన హిందూ మతానికి వ్యతిరేకి అని పుకారు సృష్టించవచ్చు. పలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకు మునుపు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశంలో మత కలహాలు రేగినాయి అని చెప్పి పుకారు సృష్టించవచ్చు, రైట్? వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వేరు వేరు నాయకుల మీద పాకడం అనేటువంటి జరుగుతుంది, ప్రబలడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల పీపుల్ యొక్క కన్సైన్స్ లేదా పీపుల్ యొక్క ఒపీనియన్ని ఇండైరెక్ట్గా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ద సో కాల్డ్ ఎలక్టోరల్ స్ట్రాటజిస్ట్ అనేటటువంటి వాళ్ళు రంగంలోకి దిగడం అనేటటువంటిది జరిగిందో వాళ్ళు పీపుల్ యొక్క ఒపీనియన్ కంప్లీట్గా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా జనాలు గుమిగూడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి నాయకుడు సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే ఇప్పుడున్నటువంటి నాయకుడు చాలా అప్పులు చేసేసాడు అనేటటువంటి ఒక రాంగ్ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. బస్సుల్లో ఉంటారు, లేకపోతే రైతు మార్కెట్లో ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇలాంటి మాటలు కావాలనే వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ ఎలక్టోరల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఇవన్నీ రావడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ సోషల్ మీడియాలో మీమ్ పేజెస్ లాంటివి కానీ, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, అక్కడ కూడా మిస్ఇన్ఫర్మేషన్ చాలా వరకు కావాలని స్ప్రెడ్ చేస్తూ ఉంటారమ్మా. సో మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ ఫేక్ న్యూస్ అనేటటువంటిది పీపుల్ యొక్క పర్సెప్షన్ లేదా ఒపీనియన్ని మ్యానిపులేట్ చేస్తుంది కాబట్టి అది కూడా ఎలక్టోరల్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. లేదా దీని ఇన్ఫర్మేషనల్ ఆటోక్రసీ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మీడియా ఛానల్ని కొనేస్తారు, సోషల్ మీడియా మీమ్ పేజెస్ని కొనేస్తారు, జర్నలిస్ట్ని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని, యూట్యూబ్ యూనో ఛానల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళని కొనేస్తారు. మొత్తం ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చుట్టూ చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలోనూ ఒక వ్యక్తి గొప్పవాడిగా కీర్తింపబడతాడు, ఇంకొక వ్యక్తి అతని అపోనెంట్ ఎవరైతే ఉన్నారో, శత్రువు ఎవరైతే ఉన్నారో అతన్ని అధోపాతాళానికి తొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తారు బై పాసింగ్, బై స్ప్రెడింగ్ దిస్ మిస్ఇన్ఫర్మేషన్. సో దాని కారణంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కాంప్రమైజ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఒక్క పార్టీకి లేదా ఒక వ్యక్తికి అన్డ్యూ అడ్వాంటేజ్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ, ఎలక్టోరల్ డెమోక్రసీ కింద మనం చెప్పొచ్చు. వాట్ ఎవర్ ద జార్గన్ ద టైమ్ యూజింగ్, లైక్ ఇన్ఫర్మేషనల్ ఆటోక్రసీ అని చెప్పి మనం వాడాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, మిస్ఇన్ఫర్మేషన్, ఆర్ దీని ఇన్ఫోడెమిక్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ టర్మ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీ మెయిన్స్ ఆన్సర్స్లో పడితే తప్పకుండా మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో డిఫరెంట్ థ్రెట్స్ టు ఎలక్టోరల్ డెమోక్రసీ మనం మాట్లాడడం అనేది జరిగింది. దాంతో కొత్తగా ఎమర్జ్ అయినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటంటే దీస్
ఫ్రీబీస్ లేదా ఉచితాలుగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. 2024 బీయింగ్ ఎన్ ఎలక్షన్ సీజన్ ఆర్ ఎలక్షన్ ఇయర్ ఇజ్ంట్ ఇట్, 2024లో చాలా రాష్ట్రాల్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎన్నికలు జరగడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు భారత పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరగడం అనేటువంటిది జరిగింది. వెన్ దెర్ ఈజ్ ఎన్ ఎలక్షన్ ఇయర్ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ ద డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కమప్ విత్ వెరీ కలర్ఫుల్ మేనిఫెస్టోస్ కంటైనింగ్ హ్యూజ్ అండ్ హెవీ ప్రామిసెస్. ది కమప్ విత్ వెరీ ఇన్నోవేటివ్ నేమ్స్ యాజ్ వెల్. నవరత్నాలు అని చెప్పి ఒకరు అంటారు, సూపర్ సిక్స్ అని చెప్పి ఇంకొకరు అంటారు, అభయహస్తం అని చెప్పి ఇంకొకరు అంటారు. అవునా? ఇలాంటి చాలా ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు వస్తారు, బట్ ఈవెన్చువల్లీ ది నెవర్ ఫుల్ఫిల్ దెమ్. సో ఫైనల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేస్తారా, వాటిని ఏమైనా కంప్లీట్గా అమలు పరుస్తారా అంటే అమలు పరచరు. బట్ జస్ట్ టు ఎన్ష్యూర్ దే ఎక్సర్సైజింగ్ పొలిటికల్ పవర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఏం చేస్తారమ్మా, దీస్ హెవీ ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దీస్ ప్రామిసెస్ ఆఫ్ యునో ఫ్రీబీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా దే ఆర్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ థ్రెట్ టు ఎలక్టోరల్ డెమోక్రసీ కింద చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వేరు వేరు రాజకీయ పార్టీలు తర్వాత చూసుకుందాంలే, ముందు ఏమైనా హామీలు ఇచ్చేద్దాం లేదా పాపులిస్ట్ మెజర్స్తో ముందుకు వచ్చేద్దాం ఎక్కువ మంది ప్రజలు, ఎందుకంటే ఎలక్టోరల్ డెమోక్రసీ, డెమోక్రసీలో ఏం జరగడం అని జరుగుతుంది, మెజారిటీ పీపుల్ ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తే, ఏ రిప్రజెంటేటివ్కి వస్తే ఆయన ఎన్నికవడం అనేటువంటి జరుగుతుంది కదా. సో మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేస్తే సరిపోతుంది, అది మంచిదో చెడ్డదో పక్కన పెట్టేయండి, మెజారిటీ పీపుల్కి కావాలి అది ఇచ్చేస్తే చాలు మనం అధికారంలోకి వచ్చేస్తాం అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో అది రావడం అనేటువంటి జరుగుతుంది. ఎలక్టోరల్ సక్సెస్ ఏదైతే ఉందో దట్ కమ్స్ ఇన్ ప్రెసిడెంట్ యాజ్ కంపేర్డ్ టు పీపుల్ వెల్ఫేర్ ఆర్ నేషన్స్ ప్రోగ్రెస్. ఇజ్ ఇట్, దిస్ ఇస్ ఎ సీరియస్ థ్రెట్, దిస్ ఇస్ సీరియస్ ప్రాబ్లమ్గా మనం చెప్పొచ్చమ్మా. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మరి ఫ్రీబీస్ ఉచితాలు ఏవైతే ఉంటాయో దానివల్ల ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావాల్సినటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే వేరు వేరు పొలిటికల్ పార్టీస్కి ఏవైతే ఉంటాయో వాటికి సమానమైనటువంటి అర్హతలు కానీ సామర్థ్యం కానీ ఉండాలి, ఎందుకంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి. ఇజ్ంట్ ఇట్, డెమోక్రసీ అనేటువంటి సస్టైన్ అవ్వాలి అంటే దాన్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఉండమైనటువంటి జరిగింది. బీజేపీ స్టేట్లో ఏమైనా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు బీజేపీ లోకల్ లీడర్స్ యూనో ఏది పడితే అది హామీలు ఇచ్చేసారనుకోండి, పీపుల్ డెఫినెట్లీ కంప్లైంట్. సో మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ఏమంటారు, యూనో ఇంత హామీలు ఇచ్చేస్తా ఉన్నారు, ఇది ఇస్తూ ఉంటున్నారు, అది ఇస్తూ ఉంటున్నారు, అది ఎలా సాధ్యపడుతుంది, రాష్ట్రం తాలూకు ఆదాయం చూస్తే ఇంతే ఉంది, వీళ్ళు హామీలు చూస్తే అంతకి 4 ఇంతలున్నాయి, 5 ఇంతలున్నాయి, కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే వీళ్ళు హామీలు ఇచ్చేస్తూ ఉన్నారు అని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, బీజేపీ ఏం చెప్పొచ్చు, బీజేపీ నాయకులు యూజువల్గా ఏం చెప్తారు మామూలుగా, లేదు కేంద్రంలో మాకు పవర్ ఉంది కాబట్టి, కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో మేము తెచ్చుకుంటాం, మాకు ఆ సామర్థ్యం ఉంది, మాకు ఇస్తారు మోడీ గారు అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దాని కారణంగా ఏం జరుగుతుంది, పొలిటికల్ పార్టీస్ మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది ఉందా? దో ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా హామీలతో ముందుకు వచ్చినప్పటికీ, ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పినప్పటికీ, దట్ పార్టీ దట్ ఈజ్ ఇన్ పవర్ అట్ ద సెంటర్ విల్ హ్యావ్ అన్డ్యూ అడ్వాంటేజ్, అన్ఫెయిర్ అడ్వాంటేజ్, అండ్ దట్ ఈజ్ యాక్చువల్లీ ఎ థ్రెట్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఎలక్టోరల్ డెమోక్రసీ అని చెప్పి మనం చెప్పాలమ్మా. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే డిఫెక్షన్స్, పార్టీ ఫిరాయింపులు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి జంప్ అవ్వడం, పార్టీ మారడం, పార్టీ మోపింగ్ అని చెప్పి చెప్తాం. సో అది కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ థ్రెట్ టు ఎలక్టోరల్ డెమోక్రసీ కింద మనం చెప్పాలి. ఎందుకంటే పీపుల్ యొక్క కన్సైన్స్ ఏంటి, ఒక పీపుల్ ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారు, వాళ్ళు ఆ వ్యక్తి యొక్క పర్సనల్ చరిష్మా మీద ఆ వ్యక్తిని ఎన్నుకోవచ్చు, లేకపోతే ఆ వ్యక్తి వాళ్ళ నియోజకవర్గానికి ఏదైతే ఉందో కాన్స్టిట్యుయెన్సీకి చేసిన పనుల వల్ల ఎన్నుకోవచ్చు, లేకపోతే అతను ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ సిద్ధాంతాన్ని చూసి ఎన్నుకోవచ్చు, ఆ పార్టీ యొక్క మేనిఫెస్టోని చూసి ఎన్నుకోవచ్చు, ఇజంట్ ఇట్. సో ఈ వ్యక్తి గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాడు, వేరే పార్టీలోకి జంప్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో పీపుల్ యొక్క కన్సైన్స్ ఈ యొక్క వ్యక్తికి ప్రతినిధికి ఓటేయడం మాత్రమే కాదు, ఆ పార్టీలో ఫలానా పార్టీలో ఉండడం వల్ల ఓటేయడం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ వ్యక్తి వేరే పార్టీలోకి మారితే పీపుల్ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో, పీపుల్ యొక్క మ్యాండేట్ ఏదైతే ఉందో అది అండర్మైన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఈవెన్ దట్ విల్ బి ఎ కాంప్రమైజ్ ఫర్ ఎలక్టోరల్ డెమోక్రసీ కింద మనం చెప్పొచ్చమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థ్రెట్స్ టు ఎలక్టోరల్ డెమోక్రసీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో విత్ దిస్ లెట్ అస్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ ఫ్రీబీస్, ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్.
జనరల్ ఎస్సేలో డైరెక్ట్గా ఇదే స్టేట్మెంట్ రిప్లికేట్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుందమ్మా. సో ఎలా వచ్చినా క్వశ్చన్ మీ దగ్గర ఇనఫ్ డైమెన్షన్స్ ఉండేలాగా డీటెయిల్గా కవర్ చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆర్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. అండ్ డూ యూ థింక్ యూ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అనుకుంటున్నారా? నెవర్, దట్ ఈస్ ఫర్ షూర్. Always learn from responsible teachers. In our classes, we follow a system. When you follow my system, there is no power on the earth can stop you answering questions both in your prelims and mains examinations. That is what I can guarantee you. Right? Without any further delay, this particular topic ni detailed ga comprehensive ga maatladam. Attention pages vinali. So first up, what exactly is the meaning of this word freebie? Uchitalu ante ardham enti? 2022లో రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఫ్రీబీస్ హావ్ బీన్ డిఫైన్డ్ యాజ్ ఎ పబ్లిక్ వెల్ఫేర్ మెజర్, ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించే ఒక టూల్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఉచితంగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏదిచ్చినా అది ఫ్రీబీ, ఉచితాల కింద చెప్పడం అనేటువంటి జరుగుతుందని చెప్పిందనమాట. ఇట్ యాడ్స్ దట్ ఫ్రీబీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పబ్లిక్ ఆర్ మెరిట్ గూడ్స్ సచ్ యాజ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఎక్స్పెండిచర్ ఆన్ విచ్ హ్యాస్ వైడర్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీబీ వెల్ఫేర్ స్కీమ్ ఈ రెండింటికి చిన్న తేడా ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చేస్తాము అనేటటువంటిది ఉచితం అవ్వడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది కేవలం ఫార్మర్స్కి, అది కూడా వేసవిలో మాత్రమే, సమ్మర్లో మాత్రమే ఇస్తాము అని చెప్పడం ఏదైతే ఉందో అది వెల్ఫేర్ స్కీమ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. యూజువల్లీ ఫ్రీబీస్ ఏవైతే ఉంటాయో వీటికి షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఎలాంటి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ సార్ అని మీకు అర్థం కావాలంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్ కాల్ సోషల్ క్యాపిటల్. ప్రతి ఒక్క వ్యక్తి మీద సమాజం కొంత పెట్టుబడి పెట్టడం అనేటువంటి జరుగుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పరిస్థితులు ఏవైతే ఉంటాయో కొంత ఇన్వెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది, దాన్ని సోషల్ క్యాపిటల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు గమనిస్తే మీరు మహేష్ బాబు యొక్క డాటర్ చూడొచ్చు, ఆవిడ యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చూడొచ్చు. వెరాజ్ ఒక సామాన్యమైనటువంటి యూనో 3 టైర్ టౌన్లో పుట్టి పెరిగినటువంటి ఒక అమ్మాయి, సామాన్యమైనటువంటి ఒక అమ్మాయి, ఆవిడ యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేటువంటి చూడొచ్చు. ఎందుకు ఒకే ఏజ్ వాళ్ళు కదా మామూలుగా, కానీ ఎందుకు ఈ వ్యత్యాసాలు తారతమ్యాలు అనేటువంటివి ఉంటాయి, ఎందుకు ఈ డిఫరెన్స్ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది అంటే, మహేష్ బాబు డాటర్ ఎవరి మధ్య పెరుగుతుంది, చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ మధ్య, ఆ రకమైనటువంటి వాతావరణం మధ్య పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి అమ్మాయి ఆ రకమైన వాతావరణంలో పెరగలదా? పెరగలేదు. వాళ్ళ తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల స్కూల్ టీచర్స్ కూడా తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ అమ్మాయికి అంత ఈజీగా వస్తుందా? రాదన్నమాట. అదేగా సోషల్ క్యాపిటల్ అని చెప్పి చెప్తాం. మన ఎవల్యూషన్ ఏదైతే ఉందో, మనం పెరిగేటటువంటి పరిణామ క్రమం ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ జర్నీలో సమాజం అంటూ మనకు కొంత కంట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఆ సమాజం బట్టి మనలో మార్పులు రావడం అనేది జరుగుతుంది. మన యొక్క వే ఆఫ్ లైఫ్, మన యొక్క వాల్యూ సిస్టమ్, బిలీఫ్ సిస్టమ్, ఇవన్నీ నిర్ణయించబడడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? సో దాని కారణంగానే పీపుల్ యొక్క స్కిల్ సెట్ ఏదైతే ఉందో అది కూడా వ్యారీ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రైట్? సో మరి ఈ పర్టికులర్ నో సామాన్యమైనటువంటి పట్టణాల్లో ఉండే అమ్మాయి కూడా ఆ రేంజ్లో ఇంగ్లీష్ మాట్లాడాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి? తప్పకుండా ఒక పుష్ అనేటువంటిది ఇవ్వాలి. రైట్? స్కిల్ డెవలప్మెంట్ ఇది కానీ, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టడం కానీ, ఇలాంటివి ఏదో ఒకటి చేస్తే మహేష్ బాబు కూతురు అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోవచ్చు, బట్ కానీ ఇంగ్లీష్లో ప్రావీణ్యత సంపాదించుకుంటుందా లేదా, ఎఫిషియన్సీ సంపాదించుకుంటుందా లేదా, సంపాదించుకుంటుంది అన్నమాట. సో దీనికోసం టు అప్లిఫ్ట్ మార్జినలైజ్డ్ ఆర్ డౌన్ ట్రెడెన్ సెక్షన్స్ గవర్నమెంట్ ప్రవేశపెట్టేటటువంటి ఏవైతే ఉంటాయి, ఆన్ టార్గెట్ బేస్ చేసుకుని ప్రవేశపెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కింద మనం చెప్పాలి. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? గుడ్ గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ అకామిడేటింగ్ ద స్కేల్స్. ఒక పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ స్కూల్ లేకపోతే స్కూల్ కట్టించడమే గుడ్ గవర్నెన్స్, సుపరిపరిపాలన. ఒక పర్టికులర్ ప్రాంతంలో హాస్పిటల్ లేదు, హాస్పిటల్ కట్టించడమే సుపరిపాలన కింద మనం చెప్పొచ్చు, ఇజంట్ ఇట్? సో మరి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సోషల్ సెక్యూరిటీ లేదు, అలాంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ రూపంలో డబ్బు ఇవ్వడమే గుడ్ గవర్నెన్స్ కింద, లేదా నో అలాంటి వెల్ఫేర్ స్కీమే గుడ్ గవర్నెన్స్ కింద, మెజర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట. రైట్? అదే అలా కాకుండా ఓట్ల కోసం అందరికీ, పనికొచ్చిన వాడికి పనికిరాని వాడికి ప్రతి ఒక్కరికి ఇచ్చేసామనుకోండి, అది ఏమవుతుంది? ఉచితం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. వెల్ఫేర్ స్కీమ్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేటువంటి ఉంటాయి, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్రీబీస్ ఉచితాలు ఏవైతే ఉంటాయో వాటికి నో షార్ట్ టర్మ్ ఇంపాక్ట్, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద క్లాసిక్ కేస్ స్టడీ ఆఫ్ ఫ్రీబీస్ మనం చూస్తే తమిళనాడు. తమిళనాడులో ఒకప్పుడు జయలలిత చీఫ్ మినిస్టర్గా ఉండేటప్పుడు టీవీలు పంచేవాళ్ళు.
లేకపోతే 1990s 2000s టైం సమయంలో చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు సైకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంచడం అనేటువంటిది జరిగింది. దట్ ఇస్ ఎ పొలిటికల్ మూవ్ యాజ్ వెల్. ఎందుకంటే సైకిల్స్ ఇస్తున్నామనేటటువంటి ఒక ఇంప్రెషన్తో పాటుగా సైకిల్ అనేటువంటిది ద సింబల్ ఆఫ్ దే పొలిటికల్ పార్టీ, రైట్, ఎలక్టోరల్ సింబల్. సో దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరగడం అనేది జరిగింది, ఇజన్ ఇట్? సో దట్ కెన్ బి కన్సిడర్డ్ ఎ ఫ్రీబీ. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా మిక్సీలు ఇలాంటివి పంచడం ఏదైతే ఉందో అది కూడా ఒకప్పుడు జరగడం అనేది జరిగింది. వాటిని ఉచితాల కింద కన్సిడర్ చేస్తాము, వేరాస్ ఎవరికి ఏవైతే లేవో వాళ్ళని మాత్రమే బెనిఫిషరీస్గా లబ్ధిదారులుగా నిర్ణయించి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం మాత్రమే ఏదైనా పథకాన్ని తీసుకొచ్చామనుకోండి దాని వెల్ఫేర్ స్కీమ్, వెల్ఫేర్ మెజర్ కింద చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్ అనేటటువంటిది ఉంది. ఫ్రీ బస్ స్కీమ్ అందరు మహిళలకే కాకుండా కేవలం కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేసి ఉంటే అది వెల్ఫేర్ స్కీమ్ కింద వచ్చేది. బట్ కానీ అందరు ఉమెన్కి ఎప్పుడైతే ఇవ్వడం అనేది జరిగిందో దట్ కెన్ బి కన్సిడర్డ్ ఎ ఫ్రీబీ. దట్ ఈజ్ ఎ పాపులరిస్ట్ మెజర్ కింద మనం చెప్తాం, పాపులిస్ట్ మెజర్ కింద మనం చెప్తాం, రైట్? సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ వై ఫ్రీబీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ డబుల్ ఎడ్జ్ వర్డ్. ఎందుకు రెండు వైపులా పదునున్నటువంటి ఖడ్గంగా ఉచితాలను మనం చెప్పడం అనేది జరుగుతుంది? బికాస్ ఇట్ హ్యాడ్ బోత్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీబీస్ మనం మాట్లాడదాం, తర్వాత ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్ ఫ్రీబీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రస్ట్ ఇన్ ద గవర్నమెంట్, పబ్లిక్ ట్రస్ట్ అనేటటువంటిది మనం ఎన్హాన్స్ చేయొచ్చు. ప్రభుత్వాల మీద నమ్మకం ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటి మీద రిలే అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో దట్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉండవు. ప్రజలకి ఉచితంగా చాలా పథకాలు కట్టి డబ్బు కానీ అందుతుంది కాబట్టి చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎరాడికేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇంక్రీజ్ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ వాటర్ టర్నౌట్. పలానా నాయకుడు నాకు ఇంత డబ్బు ఇచ్చాడు లేకపోతే ఇన్ని పథకాలు ఇచ్చాడు, సో నేను అతనికి ఓటేయకపోతే అది క్షమం కాదు, అది సరైనది కాదు, తప్పకుండా అతనికి వెళ్ళి ఓటేయాలని చెప్పి ఓటేస్తారు. లేకపోతే పలానా నాయకుడు పలానా ప్రామిస్ చేశాడు కానీ అది నిలబెట్టుకోలేదు, సో అతనికి వ్యతిరేకంగా వేరే పార్టీకి ఓటేస్తాను అని చెప్పి కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, యాంటీ ఇంక్యుంబెన్సీతో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఓటేయడం అనేది జరుగుతుంది. ఓటర్ టర్నౌట్ పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఎకనమిక్ గ్రోత్ ఏదైతే ఉందో సాధ్యపడడం అనేటువంటిది జరుగుతుంది. ఏవైతే ల్యాప్టాప్స్, సైకిల్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారో ఫ్రీగా, వాటి కారణంగా స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఉద్యోగాల కోసం కానీ వేరే పనుల కోసం కానీ ఈజీగా వెళ్ళగలుగుతారు. ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. వాట్ ఎవర్ నో ఫ్రీబీస్ ద్వారా వచ్చేటటువంటి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ద్వారా వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి చిరు వ్యాపారాలు ఏవైతే స్టార్ట్ చేసుకుంటారు. అండ్ ఈవెన్ సోషల్ సెక్యూరిటీ మెజర్ కింద కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒకవేళ పని చేయలేనటువంటి పక్షంలో, ఏదైనా జబ్బు వచ్చు కానీ రోగం వచ్చు కానీ పని చేయలేనటువంటి పక్షంలో ఆ ఉచితంగా వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కుటుంబాన్ని నడపడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కుటుంబం ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోదు అనమాట, ఇది కూడా ఇది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ జస్టిస్ అనేటటువంటి సాధ్యపడుతుంది. సామాజిక న్యాయం ఏదైతే ఉందో అది సాధ్యపడుతుంది. పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో బేసిక్ నెసెసిటీస్ లైక్ ఫుడ్ కానీ లేకపోతే షెల్టర్ కానీ హెల్త్ కానీ ఇలాంటి నీడ్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి ఫ్రీ యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే హెల్త్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ప్రభుత్వమే మొత్తం భరించడం కానీ, ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం కానీ, వీటన్నింటి వల్ల బెటర్ అవుట్కమ్స్ అనేటటువంటివి సాధ్యపడతాయి. అండ్ ద ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయి అవి తగ్గుముఖం పడతాయి, చాలా వరకు తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కంట్రీస్ విత్ స్టార్క్ ఆర్ వెరీ వైడెండ్ యూనో ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీస్ కింద మనం చెప్పొచ్చు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కింద మనం చెప్పొచ్చు. రిసోర్స్ కాన్సన్ట్రేషన్ కేవలం కొంతమంది చేతుల్లో ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఆదాయాల్లో కూడా చాలా చాలా అసమానత అనేటువంటి భారతదేశంలో చూడొచ్చు. అలా కాకుండా పన్నుల రూపంలో కొంతమంది నుంచి వసూలు చేసి వాటిని పేదవాళ్ళకు కూడా పంచినట్టయితే సో ఇన్కమ్ ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి సాధ్యపడడం అనేటటువంటిది జరుగుతుందమ్మా, రైట్? దీస్ ఆర్ సమ్ మెరిట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫ్రీబీస్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్ ఫ్రీబీస్ చూద్దాం, జాగ్రత్తగా వినాలి. సో నౌ లెట్ ఇస్ లుక్ ఎట్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ డీమెరిట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీబీస్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిపెండెన్సీ సిండ్రోమ్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ప్యాటర్న్ ఆఫ్ డిపెండెన్సీ ఏదైతే ఉందో స్టార్ట్ అవుతుంది. పీపుల్ ఎవరైతే ఉంటారో ఉచితాలకు అలవాటు పడిపోవడం అనేది జరుగుతుంది. అండ్ తద్వారా దే విల్ బీ లెస్ మోటివేటెడ్ టు వర్క్ హార్డ్ అండ్ పే టాక్సెస్. ఇదని పని చేయడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకోరన్నమాట, ఉన్నంతలో సరిపెట్టుకుందాం అని పని చేయడం మానేస్తారు. సో దట్ ఎకనమిక్ గ్రోత్ ఏదైతే ఉందో దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం అనేటటువంటిది కూడా ఉంటుంది.
అండ్ ఫిస్కల్ బర్డెన్ కూడా ఒక కారణం. ఉచితాలు అనేటువంటి ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాల యొక్క ఫినాన్సెస్ అండ్ ఫిస్కల్ హెల్త్ మీద, దాంతోపాటు దేశం యొక్క ఫిస్కల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, ఫిస్కల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పబ్లిక్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ ఫ్రీబీస్ లైక్ లోన్ వైవర్స్ అవ్వచ్చు, రుణమాఫీలు అవ్వచ్చు, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఎలయన్సెస్, నిరుద్యోగ భృతులు అవ్వచ్చు, పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా పెంచడం అవ్వచ్చు. దాని కారణంగా ఏమవడం అనేది జరుగుతుంది, కంట్రీ యొక్క ఫినాన్సెస్ లేదా రాష్ట్రాల యొక్క ఫినాన్సెస్ మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, ఎందుకంటే ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 3,000 నెలకు పెన్షన్ ఇస్తున్నారు అనుకోండి, తర్వాత వచ్చే గవర్నమెంట్ నేను 3,000 ఇవ్వను 2,000 ఇస్తాను 3,000 సాధ్యపడదని చెప్తే వాళ్ళు గెలుస్తారు ఆగలవరు. సో తప్పకుండా ఏం చేయాలి, 4,000 పెంచుతామని చెప్పాలి. సో అలా పెంచుకుంటూ పోతారు, చివరికి ఏమవడం అనేటువంటి జరుగుతుంది, ఫిస్కల్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అప్పులు భారం అయ్యేటువంటిది రాష్ట్రాల మీద అండ్ దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మీద విపరీతంగా పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇజ్ంట్ ఇట్, భవిష్యత్ ప్రభుత్వాల మీద ఎక్కువగా పడడం అనేది జరుగుతుంది. అండ్ రిసోర్స్ మిస్అలొకేషన్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మామూలుగా వెల్ఫేర్ స్కీమ్స్లో ఏం జరుగుతుందంటే టార్గెటెడ్ ఎలొకేషన్ జరగడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తారు, లబ్ధిదారులను ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి తగినట్టుగా స్కీమ్స్ లాంచ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు, ప్రతి ఫ్రీబీస్ అనేటటువంటి ఏంటి, పాపులిస్ట్ మెజర్ కాబట్టి మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఫ్రీబీస్ ఉచితాలు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. దట్ ఇస్ విల్ బీ సీరియస్ థ్రెట్. అండ్ దాంతోపాటుగా ఏం జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేయడానికి కావాల్సిన డబ్బు కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బు కానీ, ఇండస్ట్రీస్ గ్రోత్ ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి ఇది కానీ, హెల్త్ ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సినటువంటి మనీ ఏదైతే ఉందో ఇదంతా ఉచితాల మీదకే పోతుంది డబ్బు అంతా. సో దట్ ఇవన్నింటి విషయాల్లో కాంప్రమైజ్ అనేటటువంటి చూడొచ్చు. అండ్ దాని తర్వాత బెటర్ అవుట్కమ్స్ అనేటువంటి రావడంలో కూడా చాలా ఛాలెంజెస్ అనేటటువంటివి ఉంటాయన్నమాట, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, కాంప్రమైజ్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ. ఉచితంగా ఇచ్చేటటువంటి ల్యాప్టాప్స్ కానీ సైకిల్స్ కానీ అంత దృఢంగా అంత పెర్ఫెక్ట్గా ఉంటాయి, డ్యూరబుల్గా ఉంటాయా, ఉండవు. ఇప్పుడు నవీన క్వాలిటీగా ఇస్తారా అంటే ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఉచితంగా న్యాచురల్ రిసోర్సెస్ని ఉచితంగా ఇచ్చి న్యాచురల్ రిసోర్సెస్ని వేస్ట్ చేస్తారు. సో అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి, ప్రతి ఒక్కరికి సో ఈ ఉచితాలు అనేటువంటి ఇవ్వడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా ఇంపాక్ట్, మీ పైన కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుందమ్మ. దిస్ ఇస్ ఆల్సో ఏ సీరియస్ థ్రెట్ కింద మనం చెప్పొచ్చు. మరి వాట్ కెన్ బి ద వే ఫార్వర్డ్ సార్, ఎలా ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి అటువంటి ఓవర్కమ్ చేయొచ్చు తెలుసుకుందామా, వినండి. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? డ్రాయింగ్ ఎ లైన్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ ఫ్రీబీ. ఫ్రీబీస్ మస్ట్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ అన్ ఎకనమిక్ పెర్స్పెక్టివ్. అది ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బు ఏదైతే ఉందో దాంతో యూనో ఉచితాలు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు మర్చిపోకూడదు. ఓకేనా, సబ్సిడీలు ఇవ్వడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు అయితే ప్రజలకి 60 రూపాయలు ఖర్చు అయ్యేటట్టు చేయడం వేరు, పూర్తిగా ఉచితంగా ఇవ్వడం వేరు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎన్షూర్ చేయాలి గవర్నమెంట్స్. క్లియర్ రేషనల్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ఫండ్స్. సో ఎందుకు ఇస్తున్నాం, వలన ఉచితాలు ఎందుకు ప్రొవైడ్ చేస్తామని చెప్పడానికి బ్యాక్ చేస్తూ ఇనఫ్ డేటా అనేది ఉండాలి, ఇనఫ్ ఇన్ఫర్మేషన్, రేషనాలిటీ, లాజిక్ అనేటువంటిది ఉండాలి. కేవలం ఎలక్షన్స్లో నెగ్గడానికి మాత్రమే ఉచితాలు అనౌన్స్ చేయడం అనేటువంటిది దట్ ఈజ్ సీరియస్ క్రైమ్ కింద పరిగణించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎంపవర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈసీఐ షుడ్ బి ప్రొవైడెడ్ మోర్ పవర్స్ టు రెగ్యులేట్ అండ్ మానిటర్ దీస్ అనౌన్స్మెంట్స్. మేనిఫెస్టోస్ ఏవైతే ఉంటాయో వాటి మీద, పొలిటికల్ పార్టీస్ రిలీజ్ చేసేటటువంటి మేనిఫెస్టోస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రాపర్ కంట్రోల్ అనేటటువంటిది ఉండాలి. రైట్, సో కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఇష్టానుసారం పథకాలు అనేవి అనౌన్స్ చేస్తున్నాయో వాటిని డీరిజిస్టర్ చేసేటటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉండాలి, లేదా పెనాల్టీస్ విధించే అధికారం గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉండాలి. అట్లీస్ట్ ఆ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయని పక్షంలో అయినా కంప్లైంట్ చేసేటటువంటి హక్కు ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉండాలి. ఓటర్ అవేర్నెస్ అనేటటువంటి సాధ్యపడాలి. ఇది ఉచితంగా వస్తుంది, అది ఉచితంగా వస్తుంది, వీళ్ళు ఉచితంగా ఇవ్వాలి, వాళ్ళు ఉచితంగా ఇవ్వాలి అని కాకుండా ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫ్రీబీస్ యొక్క ఎకనమిక్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచన అనేటటువంటిది చేయాలన్నమాట. ఓటర్స్ ఈ ఉచితాలని కోరుకున్నంత కాలం యాజ్ ఎ పాపులిస్ట్ మెజర్ దీస్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి అనౌన్స్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కోరుకునేటటువంటిది పొలిటికల్ పవర్ కాబట్టి, టు ఎక్సర్సైజ్ దట్ పొలిటికల్ పవర్ ద ఫాలోయింగ్ 5 ఇయర్స్ ఏం చేస్తారు, తప్పకుండా ఏది పడితే అది హామీల కింద ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రజల్లో అవగాహన అనేటువంటిది రావాలి. సివిల్ సొసైటీ ఇనిషియేటివ్స్, మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఓటర్స్ని ఎంపవర్ చేసే ప్రయత్నం చేయాలి. జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో అది కూడా సాధ్యపడాలి. వేరు హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇన్వాల్వ్ అయ్యి దిస్ ఫ్రీబీస్ అనేటువంటి ఒక సీరియస్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయాలి, దాన్ని తప్పకుండా అడ్రస్ చేయాలి. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు రీసెంట్గా ఎన్వి రమణ దీనిగా ఉన్నప్పుడు, చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని కన్స్టిట్యూట్ చేయమని చెప్పి రికమెండేషన్తో ముందుకు వచ్చింది, కానీ అది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. రైట్, దీస్ ఆర్ సమ్ ఇంప్లిమెంటేషన్ హర్డల్స్ ఏవైతే ఉంటాయో
వాటిని ఎప్పుడైతే ఇదవుతాయో ఇట్స్ ట్రూ స్పిరిట్, ఇవన్నింటినీ మనం ఇంప్లిమెంట్ చేయగలం, వీటన్నిటిని మనం ఆచరణలోకి తీసుకురాగలం, అవునా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఆలోచన అనేటటువంటి చేయాలి, రాదర్ దాన్ ఎలా పడితే అలాగా ఉచితాలు ఇవ్వడం కంటే. సో అందరినీ, ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలి. అందరికీ ఎందులో వెనుకబాటు గురవుతున్నారు, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక్కొక్క వర్గం, పలానా వర్గం హెల్త్లో యూనో వెనుకబడి ఉంటే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ లాంచ్ చేయడం కానీ, పలానా వాళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించి వెనుకబడి ఉంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ తీసుకురావడం కానీ ఇలాంటివి చేయాలి. కానీ ఉచితాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పడితే అలాగా వితౌట్ ఎనీ రేషనల్ అండ్ లాజిక్ అనౌన్స్ చేయడం ఏదైతే ఉందో, దట్ విల్ బి ఎ సీరియస్ థ్రెట్ టు పబ్లిక్ ఫినాన్సెస్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అమ్మ. ఓకేనా? దిస్ షుడ్ బి ద బ్యాలెన్స్డ్ వే ఫార్వర్డ్గా చెప్పచ్చు. సో పూర్తి స్థాయిలో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. 2 టాపిక్స్ ఉన్నాయి, నేను అది PDFలో మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, ఎందుకంటే దోస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ యూనో టాపిక్స్. వన్ ఈజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి ఒక టాపిక్, సెకండ్ వన్ CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంకొక ఆర్టికల్. సో వీటి మీద ఎక్స్ప్లిసిట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఛాన్సెస్, అందుకే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డిస్కస్ ఇన్ ద క్లాస్ బికాజ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎస్పెషల్లీ ఇంకో 20 డేస్ మాత్రమే మన ఎగ్జామ్కి ఉంది కాబట్టి. ఐ విల్ బి ప్రొవైడింగ్ దీస్ టాపిక్స్ త్రూ PDF ఫార్మాట్. సో మన టెలిగ్రామ్ ఛానల్లో PDF మీకు అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి గో త్రూ దట్ పర్టికులర్ PDF. ఏదైనా డౌట్ ఉంటే 8500671913, దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ డైరెక్ట్లీ. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీబీస్ మీద మనం ఇప్పటివరకు ఏదైతే డిస్కస్ చేసామో టాపిక్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. డైరెక్ట్గా జనరల్ ఎస్సే వచ్చే అవకాశం ఉంటుంది ఈ పర్టికులర్ టాపిక్ నుంచి. సో జాగ్రత్తగా PDF కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. వాట్ ఎవర్ ద జార్గన్ దట్ ఐ హావ్ యూస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ క్లాస్, అవన్నీ ఒక దగ్గర నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.